ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ సాగినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రేమికుడి మీద పేరాలు పగతో కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించిన లా స్టూడెంట్, పోలీసుల విచారణలో వెల్లడైన ప్రియురాలి నిర్వాకం. యువతితో సహా 7 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ అయిన ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో పెట్టబోతున్న పరిశ్రమలు, ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంస్థ ప్రతినిధులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వీరి భేటీ జరిగింది. తెలంగాణలో ఫాక్స్కాన్ ఏర్పాటు చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కావాల్సిన పూర్తి సహకారం తాము అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిస్కౌంట్ పై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం 2-వీలర్స్ పై 80%, 3-వీలర్స్ పై 90%, కార్లపై ఉన్న చలాన్ల విషయంలో 50% రాయితీ ప్రకటించారు. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు. ఎమ్మెల్యే టికెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నగరి టికెట్ ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే అన్నారు. తనకు టికెట్ ఇవ్వనని చెప్పినా పార్టీ అధినేత జగన్ కోసం సంతోషంగా త్యాగం చేస్తానన్నారు రోజా. సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని మార్పులు జరుగుతున్నాయన్న రోజా సీఎం జగన్ కు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసన్నారు. ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్ గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడిన జగన్, ఈ స్పోర్ట్స్ ఈవెంట్ దేశ చరిత్రలో మైలురాయిగా చెప్పుకోవచ్చునన్నారు. 47 రోజుల పాటు అందరూ పాల్గొనే గొప్ప క్రీడల పండుగ అని అన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, బీపీ షుగర్ అదుపులో ఉంటాయని తెలిపారు. అనంతరం ఆడుదాం ఆంధ్రాలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్స్ ను పరిశీలించారు. వర్మ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 28 వాయిదా వేసింది కోర్టు. వ్యూహం సినిమాను నిలిపివేయాలంటూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 29 వ్యూహం సినిమా విడుదల కావాల్సి ఉంది. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నారని, రేపు పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలవనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వంగవీటి మోహనరంగాను హతమార్చింది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వమే రంగాను చంపినట్లు కన్నా అంటున్నారంటూ మంత్రి అంబట్టి ఆరోపించారు. చంద్రబాబు తనను కూడా చంపడానికి చూశాడని, కానీ చంపలేకపోయినట్లు కన్నా లక్ష్మీనారాయణ చెప్పాడంటూ అంబట్టి ఆరోపించారు. పదవుల కోసం పాకులాడే వారిని సమాజం క్షమించదంటూ మంత్రి అంబట్టి హాట్ కామెంట్స్ చేశారు. కాకినాడలో 3 పాటు పవన్ పర్యటన. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 3 పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై దృష్టి సారించబోతున్నారు. కాకినాడలో ఆయన బస చేయబోతున్నారు. 27 కాకినాడకు చేరుకోనున్న పవన్ 28-29 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. గతంలో వారాహి యాత్రను దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పవన్ పూర్తి చేశారు. అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే వాటిపై ఓ స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.